డిస్కస్ చేస్తే మీరు డేట్ డిసైడ్ చేయండి, నేనే తెలంగాణకు వచ్చి నీతో పాటు ఇంకా కొందరు వ్యక్తులు జాయినింగ్ డేట్ వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు కాబట్టి తప్పకుండా నేను వస్తా అని చెప్పి బహుశా 21వ తారీఖు ఈ నెల 21వ తారీఖు నాడు అమిత్ షా గారు మరి అంగీకరించిన తెలంగాణకు వస్తందుకు తప్పకుండా అమిత్ షా గారి నాయకత్వంలో మరి వీలైతే నడ్డా గారు వస్తారు మరి బండి సంజయ్ గారు మాట్లాడతారని చెప్పిండ్రు. మా స్నేహితులు కూడా చాలామంది గతంలో బండి సంజయ్ గారు కూడా మరి ఇతర రాజేందర్ గారు వివేక్ గారు ఎంతోమంది రవీందర్ రెడ్డి గారు ఎంతోమంది నాయకులు విజయశాంతి గారు డికే అన్న గారు జితేందర్ రెడ్డి గారు చాలామంది మా జిల్లా నాయకులు మా మునుగోడు నియోజకవర్గంలో గతంలో పోటీ చేసిన మనోహర్ రెడ్డి గారు వెంగిడి మనోహర్ రెడ్డి గారు ఇంద్రసేనారెడ్డి గారు లాంటి చాలామంది లక్ష్మణ్ గారు ఎంతోమంది నాయకులు అమిత్ షా గారితో వేరే పార్టీ నుంచి వచ్చి 4 పార్టీలు మారొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులం మేము కాంగ్రెస్ తెలంగాణ కోసం కొట్లాడడం వాళ్ళ మీద ఈ వ్యాఖ్యలు చేస్తుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మరి వెంకటరెడ్డి గారి నిర్ణయం నాకు తెలిసినంత వరకు తప్పకుండా ఆయన నిర్ణయం కరెక్ట్ నిర్ణయం ఆలోచించి తీసుకుంటాడు, తీసుకోవాలని కూడా చెప్తున్నాను. నేను తప్పకుండా మేమందరం కూడా ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఎప్పుడైనా సరే ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల పక్షాన పోరాటం చేసే నిర్ణయం ఉంటుంది, తప్పితే స్వార్థం కోసం అమ్ముడు పోయిన అని చెప్పి కొందరు వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారు. మా మీద మా ప్రజల్లో ఉన్న పేరు ప్రతిష్టని మన వాళ్ళని జీర్ణించుకోలేక అప్రతిష్ట పాలు చేస్తున్నారు, తప్పితే ఎక్కడ కూడా ఎన్ని ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒక మచ్చ లేకుండా బతుకుతున్నాం, తప్పితే ఎక్కడ కూడా మేము రాజీ పడలేదు, అమ్ముడు పోలేదు పదవుల కోసం. అవసరమైతే పదవులు త్యాగం వేరే